సీతా వేడిలు పెట్టరా. పెట్టానండి. ఇక్కడ సోప్ లేదేమిటి? అక్కడే ఉంటుంది చూడండి. సోప్ పట్రా. ఇక్కడ లేదండి. ఓరి గుడ్డ సోప్ పట్రా. అదెందుకండి? గోచి ఉతుక్కుంటానికి. త్వరగా పట్రా పట్టండి కాదు. అబ్బబ్బా వస్తున్నానండి. అంత కంగారే. అక్కడ వయసు వచ్చిన పిల్ల చిన్న పిల్లలు ఉన్నారు. వదలండి. సీత 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 మనం అది ఇది మాట్లాడుకోవడానికి అసలు టైం దొరకటం లేదు. ప్లీజ్ సీత ప్లీజ్ ప్లీజ్ సీత సీత అండి సీత. వెళ్ళిపో వెళ్ళిపో పిల్లలు చూస్తారు. వెళ్ళి లోపలికి వెళ్ళి ఊరికి ఏర్పరచి. అబ్బా చాలండి. భాగ్యం బాగా లోపల స్నానం. నేను కాదు కాదు నేను వేడి నీళ్ళు పెట్టి కింద పడి నేను స్నానం చేసి వస్తాను. బావగారు పూజకి ఏర్పడి నాన్న. అన్ని కూరగాయల్లో అతి తక్కువ ధరకి దొరికేది ఏంటి నాన్న? వంకాయలు రా. ఓహో అందుకేనా? 20 రోజుల నుంచి వంకాయలే తెస్తున్నావు. శుక్లాంబరధర శుక్లాంబరధర ఎదురా నగర స్టాండ్ ఎదురా నగర స్టాండ్ తెలుసుకోండి. నా అగ్రస్వర స్టాండ్ నీ తులసి కోట దగ్గర పెట్టారు. ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఆ బోడి వీడి మాటలు వింటే కదా. చచ్చ చచ్చ ఈ గొప్పలో నా మాట విలువ లేదు. నేనంటే లెక్కనే. అబ్బబ్బా ఇదిగోండి మీ అగ్రస్వర స్టాండ్. అబ్బబ్బా అంటే అంత విసిగించిపోయానా? నువ్వు అంత ఇదిగా చెప్తుంటే బుద్ధుడిలా హుస్సేన్ సాగర్ లో దొంగమన్న దొంగతాను. శుక్లాంబరధరం విష్ణు పూజ కానివ్వండి. అవునవును పిడుగులు పట్ట మాట్లాడు. శుక్లాంబరధరం విష్ణు పక్కింటి వాళ్ళ కోడి గుడ్డు పెట్టినట్టుందే. భాగ్యం స్కూటర్ తుడవడం అయిందా? తొందరగా కానీ. అయ్యా రామారావు గారు ఎలా? పొద్దునే బెగ్గర్స్ కావాలా? పైగా పేరు పెట్టి పెట్టడం ఒకటి టూ మచ్ టూ మచ్. బెగ్గర్స్ ఏమిటి ఇది? వైకుంఠంలో కలకలాడు ఏంటిది? మేకులు కొట్టి కైలాసం తీసి మరేసావు? ముందు మీరు కూర్చోండి. నేను కూర్చోను. కూర్చోండి కూర్చోండి. అందులో కూర్చుంటే పర్మనెంట్ గా కూర్చోవే. నాకు ఆ సంగతి తెలుసు. అసలు పాయింట్ కూడా 6 నెలలుగా అద్దె కట్టడం లేదు. ఆ పాయింట్ ఏమిటి పెంటయ్య గారు? నాకు చిన్న సందేహం. సందేహం బిడ్డను 6 నెలలు గాని 7 నెలలు గాని ప్రసవిస్తే అది ప్రీ మెచ్యూర్ బేబీ అంటారు. అది అంత మంచిది అంటారా? మంచిది కాదు. 9 నెలలు నిండాకే ప్రసవించడం మంచిది. అలాగే మీ మాట ప్రకారమే 9 నెలలు నిండిన తర్వాతనే బంగారు లాంటి అద్దె బిడ్డను ప్రసవించి మీ చేతిలో పెడతానండి. అలాగే అద్దె బిడ్డ అదేమిటో మాటలు బాగా నచ్చేవే. పాలిటిక్స్ లో జరగదు. పైకి వస్తావు. ఆ మోసాలు చేయటం నా వల్ల కాదండి. మమ్మల్ని మాత్రం మోసం చేస్తాం. సైకిల్ స్కూటర్ సౌండ్ వస్తుంది. ఏమిటి ఏమండోయ్? ఆ సౌండ్ ఇక్కడ కాదు అక్కడ. పెడలు ఊడిపోయిందా? ఏయో చేను కూడా ఊడిపోయిందా? అయ్యో అరే గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మీరు తుమ్మారా? కాదు, తుమ్ముకి దగ్గుకి మధ్యలో సౌండ్ ఇచ్చాను. అసలే నేను దేశం కంటే అష్ట కష్ట దుష్ట నష్ట భ్రష్ట పాపిష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. అందుకే నేను నీ కంటికి వెర్రి వెంగళప్పలాగా, చెవులో పువ్వు పెట్టుకున్న వాళ్ళలాగా, ప్లాట్ఫారం మీద ప్యాడ్ ఎత్తుకునే వాళ్ళలాగా, చెత్త కుండీలో చిత్తు కాగితాలు ఎదుకునే వాళ్ళలా కనిపిస్తున్నాను. అవునా? ఎంత టైం ఎంత? సారీ సార్ ఒక గంటన్నర మాత్రమే లేట్ అయింది. గంటన్నర? రాత్రి ఆఫ్టర్ ఆల్ 10 నిమిషాలు నేను లేట్ గా ఇంటికి వెళ్ళినందుకు మన వైఫ్. మన వైఫా? నా వైఫ్ నన్ను తలుపు తీయకుండా తెల్లవారులు నడి రోడ్డు మీద నిలబెట్టిందయ్యా. ఆ దెబ్బతో ఓవర్గా జలుబు చేసి ముక్కులు మున్సిపాలిటీ కుళాయిలైపోయి తుమ్ముకి దగ్గుకి సెంటర్ లో వస్తోంది నా సౌండ్. ఫోన్ సార్ మీకు. హలో
హాయ్ డార్లింగ్, నువ్వా? ఏమిటి? అబ్బే, నేను ఆడవాళ్లతో మాట్లాడట్లేదు, రంభతో మాట్లాడుతున్నాను. చిచి, రామారావు, మన రామారావు మగ క్లర్క్తో మాట్లాడుతున్నాను. మూసుకోవాలా? అలాగే, రెండు చేతులతో మూసుకుంటాను. ఇంత పనికిరాని బడుద్ధాయిలు దేశంలో ఎందుకు పుడతారయ్యా? మీ నాన్న కూడా నీలాగే మఫ్ఫా, మీ తాత కూడా నీలాగే తలమాసిన రకమా? మీ వంశమంతా వెధవలేనా? పొద్దుగా నుంచి బాడుకోలు ఒక్కడు కూడా రాంగ్ రూట్ లాస్తలేడు, ఏం చేయాలి? నేను అక్కడికి తిరుగుతా గాని గిదిని మీద ఒక్కటి అంటించురా. దాని మీద ఒక్కటి అంటించినా అంటే నా పిర్ర మీద పది అంటిస్తావు. చెప్పినట్టని కాకపోతే బొక్కల దోసి బొక్కలంత బద్మాస్. నాన్నని మా తాతని వస్తాను అంతా తింటాడా? వాడంతా చూస్తాడు. సరే సరే, నాకు టైం వస్తుందిగా. ఎంత చేక తీశాను వాడికి. సార్ నిలబెట్టుకుంటున్నారు? మీరేం తప్పు చేశారు సార్? వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, ప్లీజ్. ఏం రా భాయ్, నో ఎంట్రీలో వస్తున్నావు, కళ్ళు కనపడతలేవా? నో ఎంట్రీ సార్, నేను అసలు సైకిల్ తొక్కలేదు. చూడండి, నా సైకిల్ చైన్ కూడా తెగిపోయింది. ఏం రా, నక్కరాలు చేస్తున్నావా? రాయండి సార్, మర్యాద లేకుండా. మర్యాద ఇష్టేసల్లా చెప్తాపా. నాడు శేషుడిగా ఏం సోన్ చేస్తున్నావే? బేగి అనకండి సార్, నేను గౌరవ కుటుంబీకుణ్ణి. జేబులు ఎంత ఉంది? రెండు బావల. రెండు బావల అంటే దోరూపై చారాన గౌరవ కుటుంబం. అరే బేవకో బట్టే బాద్ బాడకో జల్లీది గదూరు పచ్చర మెరా సార్ జగుండి సార్ సార్. మల్లాట్ట